తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రెషర్ చేసుకొని ప్రైవేట్ యజమానులు ఏదైతే దారదత్వం చేసుకొని ప్రభుత్వ సంఘము తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన లబ్ధి కోసం, తన ధన ప్రయోజనాల కోసం వాడుకుంటూ ప్రజాప్రయ సేకరణ విగడన జరుపుతున్నారు. అసలు ప్రజాప్రయ సేకరణ అంటేనే ప్రకృతికి నాశనం పడుతుందని చెప్పి బహిరంగంగా తెలియజేసేటువంటి అవసరం ఉంది మనకు. నిజాలు మాట్లాడాల్సిన అవసరం పర్యావరణ ప్రేమికులకు, పర్యావరణ కార్యకర్తలకు లేకపోతే వేరాలకుంటారా అని చెప్పి నేను కొత్తగూడ వ్యాపార సమయం సందర్భం ఉంది. ఈ సందర్భంలో రాజకొండ గుట్టలు ఉన్నాయి, అక్కడ సీనియర్ మైనింగ్ అని చెప్పేసి గుట్టలందుకు వస్తాపోతుంది. ఆ బాంబులు పెట్టాను ట్రాకింగ్ చేయదు, కానీ దానివల్ల మనకి ఏం నష్టం జరుగుతుందంటే గుట్టల వల్ల నీళ్లు వస్తాయి, భూగర్భ జలాలు వస్తాయి, పంటలు అంటాయి, ప్రకృతి ఉంటాయి, మంచి గాలి ఉంటాయి. గుట్టకు గుర్రం కొడతాం, పర్లను కొడతాం, గుట్ట కట్టలు కొట్టుకొచ్చుకుంటాం, పన్నెండు కట్టలు కొట్టి వందలు పెట్టి తేలు పెట్టి చెప్పులు చేస్తాం. మరి ఈ గుట్ట లేకపోతే